ఏజెన్సీలోని పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వార్డు నెంబర్లు రిజర్వేషన్ల ప్రకారం నామినేషన్లు వేసేందుకు ముందుగా పంచాయతీలలో ఓటర్లకు అవగాహన కల్పించాలని తహసీల్దార్లకు ఎంపీడీఓలకు పంచాయతీ అధికారులకు ఆదేశించామన్నారు. మొత్తం 120 పంచాయతీలలో 1183 సిబ్బందిని అదనంగా 1681 మందిని ఎన్నికల కోసం నియమించామన్నారు. మొత్తం 120 పంచాయతీలలో 1110 బూతులు 1110 వార్డులు 165565 మంది ఓటర్లు 330 పోలీస్ స్టేషన్లు 27 జోన్లు 43 రూట్లు 50 నామినేషన్ కేంద్రాలు 50 మంది సైజ్ 1 అధికారులు 120 మంది సైజ్ 2 అధికారులు 50 గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్ అభ్యర్థులు వార్డు నెంబర్లు అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు సంబంధిత సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పివిఎస్ నాయుడు, ఈఓ డిఎస్వి రమణ, వెంకటేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్క్రూటినీ జరిగి దాంట్లో సపోజ్ ఇన్ కేస్ ఏదైనా రిజెక్షన్ చేస్తున్నారంటే ఆర్ఓస్ స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫైలింగ్ ఆఫ్ అపీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విల్ బి ఆన్ 10వ తారీఖు. మనకి 10వ తారీఖు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ దగ్గర అపీల్ అగెన్స్ట్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్, ఏదైనా నామినేషన్ రిజెక్షన్ అయితే మనకి 10వ తారీఖు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రంపచోడవరం దగ్గర అపీల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. రైట్, పోలింగ్ మనకి 17th, రైట్, 17వ తారీఖు 17th మనం పోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ టైమింగ్ మనకి 6:30 AM పొద్దున్న 6:30 నుంచి మనకి పోలింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని మనం రిక్వెస్ట్ చేశాము, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ ఏరియాస్ రంపచోడవరం అనే ఎట్టపాకలో పోలింగ్ టైం 2 అవర్స్ రెడ్యూస్ చేయడానికి. సో పోలింగ్ టైం మనకి డిసిషన్ విల్ బి గివెన్ బై స్టేట్ ఎలక్షన్ కమిషనర్. వీఆర్ రిక్వెస్టెడ్ 2 అవర్స్ రిడక్షన్. మనకి 3:30 కంప్లీట్ అవుతున్న పోలింగ్ అనేది 1:30 మనం పూర్తిగా మనం కంప్లీట్ చేసుకోవడానికి వీఆర్ రిక్వెస్టెడ్. బేసికలీ మనం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ యాజ్ కోటెడ్ బై ఏఎస్పీ అస్ వెల్ అస్ ఓఎస్డి. సో అందువల్ల మనం 2 అవర్స్ ముందుగా మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. వీఆర్ రిక్వెస్టెడ్. డిసిషన్ ఇస్ అవైటెడ్ ఫ్రమ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో ఇఫ్ దట్ ఈస్ అప్రూవ్డ్ 6:30 నుంచి 1:30 పోలింగ్ టైం ఉంటుంది. సో రంపచోడవరం డివిజన్కి సంబంధించి 11-10 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆల్ 7 మండల్స్ కలిపి. సో ఈ 11-10 పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ కూడా మనం పోలింగ్ ఆఫీసర్స్ని ఏమన్నా చేయడం అనేది జరుగుతుంది. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఈరోజు 3వ తారీఖు పిఎంఆర్సీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ మనం నామినేషన్ తీసుకోవడానికి వాళ్ళే రెస్పాన్సిబుల్ పర్సన్స్. సో వాళ్ళందరికీ కూడా పిఎంఆర్సీలో ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ లిస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్కి పిఎంఆర్సీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకి పంచాయత్కి ఒక్కొక్క స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ రిగార్డింగ్ పోలింగ్ డేలో ఇక్కడ మనం బ్యాలెట్ బాక్సెస్ మూవ్మెంట్ అనేది చేయాలని సంబంధించి ట్రైనింగ్ రేపు జరుగుతుంది. సో 120 పంచాయత్కి సంబంధించి మనం 11-10 పోలింగ్ స్టేషన్స్, కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా మనకి 120 పంచాయత్లోనే జరుగుతుంది. రైట్, సో 120 పంచాయత్కి మనం 11-10 పోలింగ్ స్టేషన్స్, మనం వార్డ్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 1:30 వీఆర్ క్లోజింగ్ ఇట్. మనం అన్నీ కూడా పంచాయత్ 120 గ్రామ పంచాయత్స్కి కౌంటింగ్ సెంటర్స్ మనం తీసుకొచ్చి కౌంటింగ్ అక్కడే జరుగుతుంది. ఆ రోజు ఈవినింగ్ రిజల్ట్స్ కూడా మనకి డిక్లేర్ అనేది చేయడం జరుగుతుంది. రైట్, అండ్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ రిజల్ట్స్ ఏదోటి మనకి రిజల్ట్స్ డిక్లేర్ అయిందో ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ కూడా ఆ రోజే మనకి జరుగుతుంది యాజ్ పర్ సెక్షన్ 14-10, ఇది యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్.